हेलो अंडी नमस्ते मनमु किचन लवंगाल कोसम तेलुसुकुंदाम असलु लवंगाल अनगाने मनकि ओन्ली किचन अंटे मनं वंटकालल्लो मात्रं नॉन वेज वेज कानी मसाला करीस एमैना चेयालनुकुंटे मेन इंग्रीडियंट ई लवंगाल ई लवंगाल लेकपोते असलु कूर टेस्ट रादु चेयालने थॉट रादु सो दीनिकि मनमु तेलुसुकोवाली इदि मन शरीरानिकि ए विधंगा उपयोगपडुतुंदि एला तीसुकोवाली अनेदि नेनु इप्पुडु चेप्तानु सो इंकेवरैते मन चानल इंकेवरैते सब्स्क्राइब चेसुकोलेदो सब्स्क्राइब चेसुकोंडि पक्कने उन्न बेल बटन नि क्लिक चेयंडि अप्पुडे नेनु चेप्पे ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా వస్తుంది. మామూలుగా దీనిలో అంటే ఈ లవంగాన్ని దివ్యగంధి అని అంటారు. దివ్యగంధి అని ఎందుకు అంటారు అంటే దీనిలో సువాసన కలిగి ఉంటుంది, అంటే దివ్యమైన సువాసన కలిగి ఉంటుంది కాబట్టి మన ఋషులు దీనిని దివ్యగంధి అని పేర్కొన్నారు. దీనిలో యూజనల్ అనే పదార్థము 9 నుంచి 15 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇది ఏ విధంగా అంటే ఈ యూజనల్ అనేది మన శరీరంలో ఉన్న పేరుకుపోయిన చెడు కొవ్వుని తీసేయడంలో సహాయపడుతుంది. ఈ కొవ్వు ఉండడం బట్టి మనకేం జరుగుతుంది అంటే అధిక లావు అవుతాం, అవును కదా, అధిక లావు అవుతాము. అమ్మాయిలైతే పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది, అస్తమా ప్రాబ్లం ఉంటుంది, సైనస్ ప్రాబ్లం ఉంటుంది, అలాగే అంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉండడం జరుగుతుంది, అలాగే డయాబెటీస్ రావడం కూడా జరుగుతుంది. మనం కొవ్వు అధికంగా ఉంటే ఎన్ని ఎన్ని నష్టాలో మనకి తెలుస్తుంది. సో ఈ నష్టాలన్నీ తీసివేయడానికి మనకి ఒకటి ఈ యోజనాలు. ఈ యోజనాలోని లవంగాలనే ఉంటుంది, అలాగే దీంట్లో టానిన్స్ అనేది కూడా ఉంటుంది. ఇది మనకి 2.3 గ్రామ్స్ నుంచి 2.5 గ్రామ్స్ వరకు దీంట్లో ఉంటుంది అనమాట. ఇది మన శరీరంలో అన్ని నొప్పులకి పంచడానికి సహాయపడుతుంది. మామూలుగా మనకి పుప్పలతో వేధిస్తుంటారు, పుప్పలతో ఉన్న వాళ్ళు ఈ లవంగ పొడిని ఎక్కడైతే పుప్పలు ఉందో అక్కడ అంటే అక్కడ పొడిని పెట్టడం బట్టి మనకి పుప్పలు అనేది పోతుంది, అంటే దానికి రిజల్ట్ అనేది ఈజీగా తెలిసిపోతుంది, నొప్పి పోతుంది. అలాగే మనకి అంటే పళ్ళకు సంబంధించిన అంటే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అంటే పళ్ళలో ఉన్న నరాల జీవం అనడం కానీ లేదంటే అల్సర్స్ రావడం కానీ అంటే పళ్ళ నొప్పులు అంటే మనం బ్రష్ చేసుకున్నప్పుడు బ్లడ్ రావడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ నోటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే లవంగ నూనెని పెడితే అంటే రిలీఫ్ అనేది తొందరగా మనకి తెలుస్తుంది. చాలా మందికి మతి మార్పు ఉంటుంది, చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ మతి మార్పు ఉంటుంది. ఈ మతి మార్పు ఉన్న వాళ్ళు రోజు ఒక లవంగాని తినడం బట్టి మనకి మతి మార్పు నుంచి ఎంతో సహాయపడుతుంది. చాలా మందికి నిద్ర అనేది చాలా ఎక్కువ ఉంటుంది, అంటే పడుకోవాల్సిన టైంలో పడుకోరు, అంటే పడుకోవాల్సిన టైంలో పడుకోరు, మిగతా టైంలో పడుకుంటారు. ఇంకొందరు ఏంటంటే పడుకోవాల్సిన టైంలో పడుకుంటారు, ఇంకా అనవసరమైన పనులలో అంటే టైంలలో కూడా పడుకోవడానికి ట్రై చేస్తారు. మన పెద్దవాళ్ళు చాలా మంది అంటారు ఆడపిల్ల ఎక్కువగా పడుకుంటే దరిద్రం ఇంటికి అని అంటారు కదా. సో ఎక్కువ పడుకోకూడదు, అంటే ఎక్కువ పడుకోకూడదు అంటే మనం ఎంతైతే పడుకోవాలో డైలీ వచ్చేసి 8 అవర్స్ కానీ పడుకోవాలని మన డాక్టర్ చెప్తూ ఉంటారు. సో ఆ 8 అవర్స్ కాకుండా ఎప్పుడంటే అప్పుడు మనం పడుకుంటాం కదా. అలాంటి వాళ్ళకి రేపు ఎగ్జామ్ ఉంది, ఈరోజు చదువుకోవాలని చాలా మంది ట్రై చేస్తారు కానీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వకుండా నిద్ర వస్తుంటుంది. దానికోసం మిల్క్ తాగడం కానీ, స్ట్రాంగ్ కాఫీ తాగడం కానీ, ఫేస్ వాష్ చేసుకోవడం కానీ, సాంగ్స్ వినడం కానీ, లేసి వాకింగ్ చేయడం కానీ నిద్ర నుంచి తప్పించుకోవడానికి ఎన్నో నాటకాలు చేస్తుంటాము కదా. సో అన్ని చేసినా కానీ వచ్చి నిద్ర వస్తుంది అలా అని చెప్పేసి మంచి చిటికా ఏంటంటే మనము ఎవరికైతే ఎక్కువ అంటే అనవసరమైన టైంలో నిద్ర వస్తుందో వాళ్ళు ఒక లవంగాని దవడకి పట్టుకొని మెల్లిమెల్లగా నలమడం వల్ల దాంట్లో ఉన్న రసం అంతా మింగితే మన శరీరంలో ఉన్న అన్ని భాగాలకు చేరి మనకి నిద్ర అనేది రాకుండా చేస్తుంది అప్పటి వరకు. సో ఈ చక్కటి చిటికా అందరూ పాటించండి. అలాగే దీనిని 51 ఆర్టికల్స్లో ది లవంగాల కోసం అని రాశారు. ఇది బ్రెజిల్ దేశంలో కనిపెట్టారు, అయితే మన ఇండియాలో ఋషులు 2014లో దీనికోసం అందించారు. సో ఇలా ఉంటుందండి, ఇలాంటి చిట్కా ఇంకా చాలా మందికి తెలియదు లవంగాల కోసం. చాలా మందికి ఇంకా షేర్ చేయండి ఇలాంటి వీడియోస్. ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి.